వెల్కమ్ టు కార్వింగ్ ఆర్ట్. సో కార్వింగ్ ఆర్ట్లో ఈరోజు క్యారెట్తో ఫ్లవర్ తయారు చేస్తున్నాను. సో ముందుగా హీల్ చేసేసుకొని ఓకే, సో దీన్ని ఫుల్ లెంత్ వైజ్గా సో ఇలా పల్చగా లేయర్స్లా తీసేసుకోవాలి. సో మనకి ఎన్ని ఫ్లవర్స్ కావాల్స్తే అన్ని స్లైసెస్ దానికి తగ్గట్టుగా తీసేసుకోవాలి. సో ఇది కట్ చేసేటప్పుడు ఏంటంటే ఫ్రిడ్జ్లో తీసిన వెంటనే కానీ లేకపోతే నీళ్ళలో వేసిన క్యారెట్ కాకుండా కాసేపు బయట అలా గాలికి ఉన్న క్యారెట్ తీసుకుంటే మనకు స్టిఫ్నెస్ అనేది ఎక్కువగా ఉండకుండా ఈజీగా మనకు లేయర్స్ అనేది వస్తాయన్నమాట. ఓకే, తర్వాత ఇటువైపు నుంచి కూడా. సో నెక్స్ట్ ఏంటంటే మనం ఇలా లోపల నుంచి కొంచెం ఇటువైపు ఇటువైపు గ్యాప్ వదిలేసి లైన్స్లో కట్ చేస్తున్నాం. వీటిని ఆల్టర్నేట్గా ఒక్కొక్కటి ఇలా మధ్యలో కట్ చేసుకోవాలి. ఇలా రైట్, సో మధ్యలో ఈ ఫోర్ ఇలా ఉంటాయి, ఒక త్రీ మనం ఇలా కట్ చేసుకుంటాం, మిగతాయి కూడా అన్నీ అలాగే కట్ చేసి పెట్టుకోవాలి. కొంచెం ఓపికతో చేసుకోవాలి ఇది. ఓకే, సో అన్నీ కలిపి చేసుకోలేము కొన్ని రకాల కార్వింగ్స్లో, కాబట్టి ఒక్కొక్కటిగా విడిగానే చేసుకుంటే మనకు అప్పుడు మనం ఇచ్చుకునే ఆ కటింగ్స్ అనేది ఎలా వస్తుందని తెలుస్తుంది. సో కొంచెం పల్చగా తీసుకోవాలి స్లైస్, అప్పుడు మనం కొంచెం బెండింగ్ చేసినా ఫోల్డింగ్ చేసినా బాగా వస్తుంది. ఓకే, తర్వాత ఆల్టర్నేట్గా చాపింగ్ బోర్డ్ పైన పర్లేదు కనబడుతుందని చెప్పేసి నేను ఇలా చేతిపైన కట్ చేస్తున్నాను. ఓకే, కొంచెం జాగ్రత్త, లేకపోతే సీజర్తో కూడా కట్ చేసేసుకోవచ్చు. మనం కార్వింగ్లో సీజర్ కూడా వాడతారు అవసరం వచ్చిన చోట. సో ఇది క్యారెట్తో చేసుకోవచ్చు, రాడిస్తో చేసుకోవచ్చు, కొంచెం పెద్ద సైజ్ మనకు బీట్రూట్ దొరికితే దాంతో కూడా చేసుకోవచ్చు. బట్ ఇలా స్ట్రిప్స్లా కట్ చేసేసుకొని దాంతో మనం తయారు చేసుకోవాలి. ఇంకో క్యారెట్లోంచి బేస్ తీసుకుంటున్నాను. వీటికి టూత్ పిక్స్ పెట్టేసి
ఇలా వస్తుంది. ఈ రెండింటిని కలిపేసి ఇక్కడ ఇలా డిజైన్ వస్తుంది అన్నమాట మనకి. చిన్న చిన్న అలా స్లైసెస్లా కట్ చేసి మనం స్లిట్ ఇచ్చేసి టూత్ పీస్ లాంటి వాటితో మనం హెల్ప్తో తీసేసుకుంటే రకరకాల కార్నింగ్స్ని. సో దీని మధ్యలో చెర్రీస్ రైట్. సో క్యారెట్తో సో ఇలా అందమైన గార్నిష్ మనం తయారు చేసుకోవచ్చు. సో సింపుల్లీ బట్ కొంచెం ఓపికతో ఆ స్ట్రిప్స్ని జాగ్రత్తగా కట్ చేసుకొని స్లైసెస్ అనేది కొంచెం పల్చగా ఉండే విధంగా మనం చేసుకుంటే ఆ పెయింటింగ్ అనేది ఈజీగా వస్తుంది. ట్రై చేస్తూ ఉండండి.